మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం జనవరి ఇరవై ఒకటి శనివారం నేటి మన ధ్యాన లేఖనం అప్పస్తుల కార్యములు పదమూడవ అధ్యాయం పదమూడవచనం పదిహేనవ అధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచనాలు అచ్చడ యోహాను వారిని విడిచిపెట్టి ఎరువు తిరిగి వెళ్ళాను అప్పుడు మార్కు అను మారు పేరు గల యోహాను వెంటబెట్టుకొని పోవుటకు బర్నబ ఇష్టపడాను అయితే పౌలు పంఫూలియలో పని కొరకు తమతో కూడా రాక తమ్మును విడిచిన వాణిని వెంట పెట్టుకొని పోవుట యుక్తం కాదని తలంచాను బర్నబ మార్కును వెంటబెట్టుకొని ఓడ ఎక్కి కొప్ప్రకు వెళ్ళాను రెండవదిగా తిమ్మతికి వ్రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం పదకొండు వచ్చిన మార్కును వెంటబెట్టుకుని రమ్ము అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు వ్యాఖ్యాన అంశం కలసి ప్రభు పరిచర్య చేయుట మూడవ భాగం మార్కు అను మారు పేరు గల యోహాను వ్యాఖ్యానాంశం కలసి ప్రభు పరిచర్య చేయుట మూడవ భాగం మార్కు అను మారుపేరుగల యోహాను వ్యాఖ్యానం దేవుడు తన సేవకులకు శిక్షణను ఇవ్వడంలో ఎంతో సహనం కలిగి ఉంటాడు దానికోసం ఆయన వేరు వేరు వ్యక్తులను పరిస్థితులను వాడుకొని తన కృపా సంకల్పాన్ని నెరవేర్చుకుంటాడు దీనికి మార్కు అను మారుపేరుగల యోహాను యొక్క వృత్తాంతమే ఒక ప్రత్యేకమైన ఉదాహరణగా లేఖనాల్లో కనబడుతోంది నేటి కూడా దేవుడు మన జీవితాల్లో ఇదే విధంగా జరిగిస్తున్నాడు అందును బట్టి ఆయనకు వందనాలు మార్కు అను గల యోహాను బర్ణబాకు దగ్గరి బంధువు అతని తల్లి పేరు మరియ చెరసాలలో వేయబడిన పేదుల కోసం అనేకులు ఆమె ఇంటిలో చేరి ప్రార్థన చేస్తున్నారు ప్రియమైన యవనస్తుడా నీవు కూడా ప్రార్థనా కోరికలో చేరి ప్రార్థన చేయటం వినాలని మన ప్రభువు ఆశిస్తున్నాడు కొంతకాలానికి బర్ణభ సౌలుతో కలిసి మార్కు కూడా అంత్యోకయ్యకు వెళ్ళాడు ఆ తర్వాత మొదటి మిషనరీ యాత్రలో వారికి సహాయపడటానికి మార్కు వారితో కూడా వెళ్ళినట్టుగా మనకు కనబడుతోంది అయితే కష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు మార్కు వారిని విడిచిపెట్టి తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు నమ్మకత్వం అనే పాఠం నేర్చుకోవడం అంత సులువేం కాదు రెండవ మిషనరీ యాత్రలో మార్కును తమతో తీసుకు వెళ్లాలా వద్దా అనే అంశం మీద అక్కడ చాలా వాగ్వాదం చెలరేగింది పౌలు బర్నబా వేరైపోయారు బర్నబా మార్కును తన వెంట తీసుకువెళ్ళాడు ఆ సంఘటన తర్వాత పౌలు అన్యజనంగాల మధ్య జరిగించిన పరిచర్య ప్రత్యేకంగా వివరించబడింది బర్ణబా పరిచర్య గురించి బైబిల్లో మనకు ఎటువంటి వివరాలు ఇవ్వబడలేదు మార్కును తీర్చిదిద్దుతూ భర్నభా తన పరిచర్యని కొనసాగించాడని చెప్పుకోవచ్చు విశ్వాసులు యేసు క్రీస్తు ప్రభువు కృపలోనూ జ్ఞానంలోనూ ఎదుగునట్లు వారికి సహాయపడే పరిచర్య ఎంతో ప్రాముఖ్యమైంది కోసం నీవు ఇట్టి పరిచర్యను జరిగించినట్లయితే దానికి ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడు పేతురు తన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పదమూడవచ్చినలో నా కుమారుడైన మార్కు అని పిలుస్తున్నాడు దీన్ని బట్టి మార్కు ఎదగడానికి పేతురు కూడా ఎంతో సహాయపడ్డాడని మనం గమనించవచ్చు ఆ తర్వాత పౌలు కూడా మార్కును గురించి ప్రస్తావిస్తూ పరిచర్య విషయంలో మార్కు తనకు ఎంతో ప్రయోజనకరమైన వాడని రెండవ తిమ్మతి నాలుగు పదకొండులో వ్రాశాడు చివరకు దేవుని నిజ సేవకుడైన యేసు క్రీస్తు ప్రభువు గురించి మార్కు తన స్వార్థను వ్రాయటం ద్వారా మార్కు విషయంలో దేవుని అద్భుతమైన ప్రణాళిక నెరవేర్చబడినట్లు మనం చూడగలం సహోదరుడు పి వెడ్డర్ జూనియర్ సుహమలతో వందనాలు